ఇక నేను పోతున్నా, ఎంతో దానం చేసిన కొడుకులతో బిడ్డ ఫలం దొరుకుతుంది అనుకోని, ఇక నేను వెళ్ళిపోతున్నా అని అడవితో బొల పట్టుకొని రాజుల కసిరి ఇసు పెట్టి అడవిలో అక్కడ ఎత్తమై వెళ్ళిపోతున్నారు. ఇద్దరు కొడుకుల తోడ కన్న బిడ్డ బలము దొరుకుతలేదమ్మా.
మన ప్రాణం ఉండేందుకు, మన జీవనం ఉండేందుకు, మన రాజ్యం బోధమన్నప్పుడు ఆడవిల్ల శకుంతల దేవి ఏమంటున్నదమ్మా, ఓ నాదా చరసేన రాజా, హరి బుద్ధి కాదు నాదో, అది జ్ఞానం కాదంటారయ్యా, ఎల్ల కట్ట వచ్చిందని నాదా, మన రాజ్యం మళ్ళీ పోదమంటున్నవయ్యా. కష్టాసుకాలు అనేటివి మానవులకు తప్పక, చెట్ల కస్తయా, గుట్టల కస్తయా నాదా. అమాస 17 రోజులు, పున్నము 17 రోజులు, అవి రెండు గడిస్తేనే నిలవ అంటారయ్యా. ఈ మానవ జన్మ ఎత్తుకున్నప్పుడు కష్టాలు కొన్ని రోజులు, సుఖాలు కొన్ని రోజులు, అవి రెండు గడిస్తేనే జీవితం అంటారయ్యా. మనసు మన్నయ్య పర్వలేదు, శరీరం శ్రద్ధల పట్టిన పర్వలేదు, అగ్గి బొక్కల పాలయ్య పర్వలేదు, కొడుకుల తోడ కన్న బిడ్డ బలము దొరికితే మన రాజ్యం బోధవ, లేకపోతే ఇక్కడ నుంచి ఎక్కడన్న వాళ్ళవారి. నా భార్య భర్తలు బయలు పోతుంటానయ్యో, ఎక్కడున్నవయ్యా పరమేశ్వర, నా బాధల నాంబరనికు వినబుద్ధానికి ఆలకించలేవా తండ్రి అని కానాడు గా తల్లిక శకుంతలా దేవి. అయ్యా లోకాల శంకర, తల్లి పార్వతమ్మ, కొడుకులతో బిడ్డ బలమైతే నీ గుడి కాడికి వెళ్ళవో తన్న, లేకపోతే ఇదే గుళ్ళలో నీ యొక్క గుళలింగాని కాడ, మా భార్య భర్తల శిరస్సు వల కట్టుకోని రక్తాభిషేకంతో నీ యొక్క గుళ్ళ కాడ, నీసి లేని గుళ్ళ నీసి ఎత్తం, కౌసు లేని గుళ్ళ కౌసు ఎత్తమని పూజలు ఎట్లా మొదలు పెడుతున్నాయ్యా శకుంతలా దేవి. ఆ